పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. వేడుకల్లో చంద్రబాబు, నారా లోకేష్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొనున్నారు. రేపు పార్టీ కార్యాలయంలో టీడీఎల్పీ భేటీకి పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే పూర్తిగా సన్నాహాలు చేస్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక్కసారి గుంటూరు వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యాలయానికి మూడవసారి ప్రస్తుతం ఇక్కడికి వస్తున్నారు. మూడోసారి రావడంతో దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అయితే మూడోసారి అంటే పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చింది తక్కువే అని చెప్పాలి. అందులో భాగంగా ఈరోజు ఈసారి మూడోసారి ఇక్కడికి రావటం, పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత మొట్టమొదటిసారి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఇక్కడ గుంటూరులో చేసుకోవడం అంతా కూడా సర్వత్ర ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ కార్యాలయం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఒక కేవలం 2 సార్లు మాత్రమే వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు మూడోసారి ఇక్కడికి రావడం విశేషం అని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఎన్టీఆర్ జయంతికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆ పార్టీ కార్యాలయంలో పాల్గొనే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాల్లో 15 కోల్పోయినటువంటి పరిస్థితి, రెండు ప్రాంతాల్లో మాత్రమే పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత ఎన్టీఆర్ జయంతికి సంబంధించి ప్రసంగించిన అనంతరం పార్టీ ఓటమికి కూడా ప్రధాన కారణాలపై విశ్లేషణ కూడా జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కూడా కనబడతా ఉంది. మరి పార్టీ ఓటమికి కారణాలు కూడా ఇక్కడ చెప్పే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే టీడీపీకి కీలకమైనటువంటి ప్రాంతాలు గుంటూరు, కృష్ణా జిల్లా, ఈ రెండు ప్రాంతాల్లో పట్టుకోల్పోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ మరి ఇటువంటి అంటే ఎందుకంటే కొంత టీడీపీ నాయకులపై కూడా కొంత బీజేపీలోకి వెళ్తారనేటువంటి గత 2 రోజులుగా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో దాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే గల్లా జయదేవ్, పచ్చిపాటి పుల్లారావు ఇక్కడ గెలిచినటువంటి మద్దలగిరి బీజేపీలోకి వెళ్తారని సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ట్రోల్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎన్టీఆర్ కొద్దిసేపు క్రితమే చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకున్నారు, పూలమాల వేసి నివాళులర్పించారు. దానిపై మరి కొద్దిసేపట్లో ప్రసంగించే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.